కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయాలలో భక్తులు శివనామస్మరణతో మారుమోగాయి. నంద్యాల పట్టణంలోని పలు శివాలయాలలో భక్తులు ఉదయాన్నే భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు రవిశంకర్ మాట్లాడుతూ, శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో మొదలైన కార్తీక శోభ కార్తీక మొదటి సోమవారం కావడంతో భక్తులతో దేవస్థానం కిటకిటలాడింది. మొదటి సోమవారం కావడంతో వేకువజాము నుంచి భక్తులు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక స్వామి అమ్మవార్లకు పులంగి సేవ, రుద్రాభిషేకాలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. మహానంది క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి ఆలయంలో ఉన్నటువంటి స్వామి అమ్మవార్లకి ప్రత్యేక అభిషేకార్చనలు అన్నీ కూడా చేసిన అనంతరం ఇక్కడ అభిషేకానికి వచ్చినటువంటి భక్తుల కొరకు సామూహిక రుద్రాభిషేకం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఇక్కడ సంపూర్ణంగా రుద్రమంత్రాలంతా కూడా చెప్పిన అనంతరం రాత్రి గర్భాలయంలో తదుపరి వారికి అభిషేకం అనేటువంటిది సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసంలో మహానంది క్షేత్రంలో చక్కగా భక్తులు విశేషంగా విచ్చేసి తెల్లవారుజామునే దీపాలు వెలిగించుకోవడం, కోనేట్లో నది స్నానం ఆచరించడం, శివుడికి రుద్రాభిషేకం చేయడం అనేటువంటి పుణ్య కార్యాలతో కార్తీక మాసమంతా కూడా మహానంది క్షేత్రం విశేషంగా అల్లారుతోంది. అందరికీ కూడా మహానందీశ్వరుడి కార్తీక మాస ఫలం కలగాలని ప్రార్థన చేస్తున్నాం. ఓం మహానందీశ్వరాయ. కార్తీక మాసంలో ఈరోజు మొదటి సోమవారము, అట్లే నిన్న ఆదివారం కూడక వీకెండ్ కాబట్టి నిన్న కూడక భక్తులు విరివిగా పాల్గొని ఈ మహానందీశ్వరుని దర్శించుకోవడం కూడా జరిగింది. అట్లే ఈరోజు కూడక భక్తిగా విరివిగా 4 గంటల నుంచి కూడక భక్తులు విరివిగా పాల్గొంటున్నారు. ఈ భక్తులకందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. ఎక్కడ సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడకుండా, ఒక విఐపీసే కాదు సామాన్య భక్తులు కూడా ఈ మహానందీశ్వరుడు అమ్మవారి దర్శనం బాగా అయ్యేటట్టు కూడా చూస్తూ ఉన్నాం. ఈ మహానందీశ్వరుణ్ణి దర్శించుకొని అందరికీ సకల సౌభాగ్యాలని కలగాలని కోరుకుంటూ ఆ మహానందీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే